నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ఏక్ బార్ మోడీ సర్కార్ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు బెంగళూరు అర్బన్ ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజ్ ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు చక్రధర్ రెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం రెడ్డపైన గోపి ఆడప రవీందర్ హనుమంత్ గౌడ్ తదితరులు ఉన్నారు ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున సీనియర్ నాయకులు అందరూ ముందుకు రావాల్సిన కోరుకుంటున్నారు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు అలాగే యువమోర్చ టీమ్ గారికి సన్మానం మండల కేంద్రంలో మన ప్రధాన పార్టీలకు ధీటుగా ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకునేందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక తాటిపై నిలబడి ఈరోజు కార్యక్రమాన్ని తీసుకునేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మరి రానున్న శాసనసభ ఎలక్షన్లలో మనం గట్టిగా అందరం కృషి చేసి ఎమ్మెల్యే ఎన్నికకు మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఐక్యత ఉండాలని ఈ సందర్భంగా ఒకటే ఒకటి చెప్తున్నాను నేను నువ్వు అనేది లేకుండా అందరం పటిష్టంగా ఒక భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎజెండాగా భారతీయ జనతా పార్టీ మన ప్రాణంగా మనం పనిచేసినట్టయితే అదొక్కటే ముఖ్య దృష్టితో పెట్టుకున్నట్టయితే చిన్న చిన్న అన్నీ కూడా పోతాయని ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు ఏ ఒక్కరిది కాదు ఇది మనందరి భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ సమిష్టిగా కృషి చేసి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటా కూడా సర్దిద్దుకొని ఒక అన్నదమ్ముల్లాగా అక్కజెల్లు అందరం కూడా మనం కలిసి ఉండి ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజ్యంలో 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు ఒక వారం నుంచి ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ అని ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ మండల్ స్థాయి ఒక మీటింగ్లో మరియు డిస్ట్రిక్ట్ మరియు మండల్ స్థరం పదాధికారులు అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ మీకు అందరికీ ఏమంటే 119 కాన్స్టిట్యున్సీస్లో కర్ణాటక మహారాష్ట్ర అస్సాం మరియు పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేలని ఇక్కడ పంపించి ఎలక్షన్కి ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది సార్ చెప్పారు అంతా సీనియర్స్ మాట్లాడారు నేను తక్కువ మాట్లాడతాను జస్ట్ 5-10 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను 2-3 మినిట్స్ అజెండా ఏముంది 100 డేస్ బిఫోర్ ఎలక్షన్ ఎలా ఉంది పార్టీ క్యాడర్ ఎట్లుంది ఆర్గనైజేషనల్ వర్క్ మీద మమ్మల్ని పంపించేయండి అట్లాది ఇప్పుడు ఒక్కొక్క మండల్లో 6 మండల్లో అండర్స్టాండింగ్ ఏముంది ఇక్కడ పార్టీ క్యాడర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు ఫుల్ టైం వర్కర్స్ ఇప్పుడే ఇచ్చారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఫుల్ టైం వర్కర్స్ ఉండాలి భారతీయ జనతా పార్టీ ఈజ్ అ క్యాడర్ బేస్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పక్ష నిదానికి కార్యకర్తల సమస్యలు ఏముండయి కార్యకర్తలు ఒపీనియన్ ఏముంది కార్యకర్తలు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఏముంది 50 మోర్చాలు ఫిల్ అయింది 50 మోర్చాలు ఖాళీ ఉంది పేరెంట్ బాడీ ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందిలే శక్తి కేంద్రము బూత్ కమిటీ వరకు పన్నా ప్రముఖ్ వరకు ఈరోజు పనిచేయాల్సి ఉండే అట్లా ఒక క్యాడర్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో టిఆర్ఎస్లో వేరే వేరే కారణాలకి కార్యకర్తలు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావుదే ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా